ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ పరిస్థితి ఏంటి అనేది గత కొద్ది రోజులుగా బాగా వైరల్ అవుతున్న అంశం ఎందుకు ఇంతగా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది జనసేన అంటే తిరుపతి ఉప ఎన్నికల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతారు పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ భారతీయ జనతా పార్టీ జనసేనకు అవకాశం ఇస్తుందా లేదా అనేది కూడా అంటే ఒక పక్క క్లారిటీ వచ్చేసింది ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీయే బరిలోకి దిగే అవకాశం ఉంది అనేది ఈ నేపథ్యంలోనే అంటే కొన్ని కొన్ని వైఫల్యాలు ఎవరి ఖాతాలో వేయాలి అని చూసినప్పుడు ఖచ్చితంగా కింది స్థాయి ఉన్న నేతలు అధినేత ఖాతాలో వేస్తారు అధినేత కింది స్థాయి ఖాతాలో వేస్తారు సో ఇప్పుడు అదే జరుగుతుందా జనసేనలో అంటే ఖచ్చితంగా అవుననే వినిపిస్తోంది ఎందుకంటే ఇక్కడ కీలకంగా ఉన్న నాయకులు ఎవరు అంటే జనసేనలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఖచ్చితంగా నాదెండ్ల మనోహర్ గారి పేరు వినిపిస్తుంది అలాగే తోట చంద్రశేఖర్ గారు అయితే ఇప్పుడు వీళ్ళిద్దరూ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు అనే ప్రచారం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది కారణాలు ఏంటి అనే దాని మీద కూడా ఇప్పుడు కొంతమంది అంటే గ్రేటర్లో ఎందుకు వెనక్కి తగ్గారు ఇప్పుడు తిరుపతి విషయంలో కూడా వైఫై నుంచి అందడం అంటే అధిష్టానంతో మాట్లాడి ఒప్పించలేకపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు అందుకే పార్టీలో ఉండలేక బయటకు వచ్చేస్తారు వీళ్ళిద్దరూ అనేది ఇక్కడ జరుగుతున్న ప్రచారం నిజంగా అక్కడ అధిష్టానాన్ని ఒప్పించలేకపోతున్నారనడానికి ఆ భేటీలో నాదెండ్ల మనోహర్ గారు కూడా ఉన్నారు మరి అలా అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే వెళ్ళరు కదా పవన్ కళ్యాణ్ గారితో నాదెండ్ల మనోహర్ గారు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి సో ఇటువంటి నేపథ్యంలో ఏదో తప్పంతా అయిందే నేరం అయిందే అని తోసేయడం ఎంతవరకు సమంజసం నిజంగా అలా జరుగుద్దా మరి జరుగుద్దో లేదో తెలియదు కానీ సోషల్ మీడియాలో అయితే మాత్రం ఇప్పుడు అదే బాగా వైరల్ అవుతుంది అంటే ఎవరి విశ్లేషణలు అలవి గ్రేటర్లో ఎన్నికల్లో ఎందుకు వెనక్కి తగ్గాల్సి వచ్చింది అలా తగ్గకుండా ఉంటే బాగుండేదేమో అనే ఇది అలాగే జనసైనికులు చాలామంది ఎప్పుడు ఒక మద్దతు గల పార్టీగానే మిగిలిపోవాలా జనసేన ఎన్నికల బరిలోకి దిగే అవకాశం ఇవ్వరా పొత్తు పెట్టుకున్నది ఇంకెందుకు మద్దతు తెలపడానికైనా అనే అసంతృప్తి కూడా చాలామంది జనసైనికుల్లో కనిపిస్తుంది సో అటువంటి నేపథ్యంలో ఇటువంటి వార్తలు తెర మీదకు వస్తున్నాయి మరి నిజంగా తోట చంద్రశేఖర్ గారు రాజీనామా చేసి టీడీపీలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది అలాగే ఈయన నాదెండ్ల మనోహర్ గారు రాజీనామా చేస్తే వైసీపీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతుంది మరి అదే ఎంతవరకు వాస్తవం ఏంటనేది సంక్రాంతి వరకు అయితే వేచి చూడాలంటే ట్విస్ట్ మళ్ళీ నిజంగా సంక్రాంతి తర్వాత ఈ మార్పులు చేర్పులు ఉంటాయా నిజంగా రాజీనామాలు చేస్తారా ఏంటనేది కూడా వేచి చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి